Thank you.
అదే కాకుంటే మా కులం చెంచుల కులం కూడా కాకుండా ముత్తుగా కమ్మ జాతి కులమని పిలుస్తారమ్మా. అయినా పెరిగాక నేను పుట్టినప్పుడు నా చేతన వరపానంలో కూడా పుట్టి ఉన్నాయి. ఆ శ్రీమన్నారాయణ ఎంత శక్తి ఉందో నా వరపానాలు కూడా అంత శక్తి ఉన్నది. కాబట్టి అటువంటి వరపానాలతో నేను ఈ లాభ ఎట్లా ఏ మృగాలు పెట్టి ఉన్నది తెలుసా? అలా కూడా వస్తుంటే కొన్ని శాపాలను శార్దములను బంధకములను అటువంటి ఘోర మృగాలను కూడా సవరించుకుంటూ నేను ఈ కొల్ల ఆపరి గట్టలు ఎలా వస్తున్నా తెలుసా? శ్రీరామచంద్రుడు ఏకపతివ్రతుడు కదా, తన గానమ చేసుకుంటూ నేను ఇక లాపరి గట్టులు ఎలా వచ్చినానంటే అయినా అలాదిగో నా తమ్ములు నేను అటువైపున వెళుతున్నారు కనుక చేయమైన కాని నేనే వారి చెంతకు చేరుకునేది గాక. Thank you.